ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, త్ర్యంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాళాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః. అందరికీ నమస్కారం. 12 రాసుల వారిని ఏ ఏ దేవాలయాలు దర్శిస్తే మనకి అనుకూలవంతమైన శుభ శీఘ్ర ఫలితాలు కలుగుతాయో, ధనకనక వస్తువాహనాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన 12 రాసుల్ని కూడా మనకి పంచభూతాలైనటువంటి రాసులుగా మార్చారు. అంటే మూడు రాసులు ఒక తత్వాన్ని, అంటే జలతత్వము, వాయుతత్వము, భూతత్వము లాంటివి పొందుకున్నాయి కాబట్టి దాంట్లో 4 రకాల తత్వాలు ఉన్నాయి. ఓకేనా? సో ఆ 4 రకాల తత్వాలు ఏమిటి, ఏ రాసుల వారు ఏ తత్వంలోకి వస్తారు అన్నటువంటి భావనతో ముందుగా మనము వాయుతత్వ రాసులు, అంటే వాయుతత్వాన్ని పొందుకునే రాసులు ఏమిటి అని అడిగితే, వాయుతత్వ రాసులు మిథునము, తుల, కుంభరాశి వారు వాయుతత్వ రాసులుగా చెప్పబడుతోంది. ఈ యొక్క 3 రాసుల వారు ఏ దేవాలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు వెంటనే ఫలిస్తాయి అన్న విషయంలో మనం ఒక చిన్న పరిశోధన చేసినప్పుడు, వీరందరూ కూడా తప్పకుండా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవడం, చిదంబరమూర్తిని మనం దర్శనం చేసుకోవడం. చిదంబర దేవాలయంలో అక్కడ దేవి రూపం, అక్కడ స్వామి రూపం కనపడదు మనకి, కానీ ఆయన వాయు రూపంలో ఉంటాడు కాబట్టి ఆయనని అక్కడ వెళ్ళి మనం మూల విరాట్ లేకుండానే అక్కడ నటరాజ స్వామి వారిని కనుక మనం కళ్ళలో చూసుకొని ధ్యానం చేసుకుంటే చాలు, ఈ కాళహస్తీశ్వరుణ్ణి, చిదంబర స్వామిని మనం దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాసుల వారు తప్పకుండా దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుంది. అలాగే జలతత్వ రాసులు ఏమిటి, కర్కాటక వృశ్చిక మీన రాసుల వారు జలతత్వ రాసులవి. వీరు జంబుకేశ్వర స్వామిని, జంబుకేశ్వరుణ్ణి కనుక మనము పూజించినట్టయితే, ఆ స్వామిని దర్శనం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఆనందయోగాలు, క్షిప్రమైనటువంటి శుభకర వివాహ సంతాన యోగ్యత పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీళ్ళు ఉన్నటువంటి ఆనంద యోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, 10 మందికి ఉపయోగపడేటువంటి ధనమును సంపాదించగలిగే నేర్పరితనం కూడా పొందుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా జంబుకేశ్వరుణ్ణి దర్శించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అగ్నితత్వ రాసులు ఏమిటి, అగ్నితత్వ రాశి మేషము, సింహము, ధనుసు. మేషము, సింహము, ధనుసు ఈ 3 కూడా అగ్నితత్వ రాసులు. కాబట్టి వీరెవరిని దర్శించాలి, అందరికీ తెలిసిందే అగ్నితత్వుడు అరుణాచలేశ్వరుడు, శ్రీ 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 రమణ మహర్షి గారి స్వామివారి దగ్గర ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి అరుణాచలేశ్వరుడి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకున్న వారికి సమస్తమైనటువంటి శుభయోగాలు. అంతిమంలో మోక్షప్రాప్తి, జ్ఞానము, విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం. ఆ యొక్క అరుణాచలేశ్వరుని తలుచుకుంటేనే చాలు మనకి అనేకమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. కాబట్టి ఈ రాసుల వారు అరుణాచలేశ్వరుని దర్శనం జీవితంలో తప్పకుండా చేయాలి. వీలైతే ప్రతి సంవత్సరం ఒకసారి మీరు వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని రండి, సమస్తమైన శుభయోగాలు కలుగుతాయి. భూతత్వ రాసులు ఏమిటి, వృషభం, కన్యా, మకరం, ఇవి భూతత్వ రాసులు. మరి ఈ రాసుల వారు ఏ దేవాలయాన్ని సందర్శించాలి అని అడిగినట్టయితే, కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుణ్ణి, ఆ కంచు ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుణ్ణి కనుక మనం దర్శించుకున్నట్టయితే సమస్తమైనటువంటి ఆనంద యోగాలు. భార్యాభర్తలు వెళ్ళండి, ఎందుకంటే అక్కడ కంచి అమ్మవారు కూడా ఉంది, కంచి కామాక్షమ్మ సన్నిధి దగ్గర. ఆ యొక్క ఏకాంబరేశ్వరుని దర్శనం చేసుకున్న వారికి అన్యోన్య దాంపత్యం, సుఖవంతమైన జీవనం, సత్సంతాన ప్రాప్తి, భారతదేశానికి, ప్రపంచానికి పనికి వచ్చేటువంటి ప్రయోజకులైనటువంటి సంతానాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి ఈ రాసుల వారు ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. అంటే మిగతా రాసుల వారు మిగతా దేవుళ్ళని దర్శనం చేసుకోవద్దా అని కాదు, ఈ రాసుల వారు ఈ యొక్క క్షేత్ర దర్శనం, ఆ భగవంతు దర్శించుకోవడం తప్పనిసరి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెంటనే మనందరం ఈ సంవత్సరమే, ఈ మాసంలోనే బయలుదేరుదాం. వచ్చేది కార్తీక మాసం. ఆయా రాసుల వారు ఆయా సందర్భమైనటువంటి క్షేత్ర దర్శనం చేసుకొని అందులో కూడా మీకు మాస శివరాత్రి, ఏకాదశి, అలాగే సప్తమి, దశమి తిథులలో కనుక, పౌర్ణమి తిథులు కనుక ఇంకా మీరు ఆ స్వామి దర్శించుకోవడం చాలా విశేషమైనది. కాబట్టి మీరందరూ వెంటనే ఈ క్షేత్ర దర్శనానికి సిద్ధం కండి. అమ్మవార్ల, అయ్యవార్ల అనుకూలవంతమైన ఆశీస్సులు పొందుకుంటారని, సమస్త శుభ ఆనంద ఐశ్వర్యయోగాలు మీకు కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి, లైక్ చేయండి, మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని తెలుసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.